ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎందుకు ఈ దాపరికం? దేనికోసం పోలవరం ప్రాజెక్టుని మీరు ఈ విధంగా అన్యాయంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఏమాత్రం కూడా ముందుకు సాగకుండా ఉన్నప్పుడు నష్టం కలిగిస్తున్నారు? రాంబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి దయచేసి వివరించండి. దాచే పరిస్థితి ఎందుకు వచ్చింది మీలో? దేనికోసం ఈ సీక్రసీ? రీటైనింగ్ వాల్ డ్యామేజ్ అయిందా లేదా? ఏ విధంగా డ్యామేజ్ మీరు పూడ్చబోతున్నారు? నిర్మాణంలో నాణ్యత లేదు కాబట్టి అది జరిగిందా? డిజైన్ లోపం ఉందా లేదా? మీరందరూ కలిసి కక్కుర్తి పడ్డారా? ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఎన్నిసార్లు ఈ విధంగా పోలవరంకి మీరు అంచనాలు మార్చి రివైజ్ ఎస్టిమేట్లని మార్పులు తీసుకొచ్చి ప్రాజెక్ట్ని మాత్రం మీరు నిర్మాణం చేయకుండా ఎందుకు చెప్పారు? శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటి? 2021లో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఖరీఫ్ సీజన్ కల్లా నేను పోలవరం జాతికి అంకితం చేస్తా అని చెప్పారు. ఏమైపోయింది ఈరోజు? ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు ముఖ్యమంత్రి గారి పోలవరం పర్యటన పారదర్శకంగా నిజాయితీగా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు బయటపెట్టాలి, మీడియాని తీసుకెళ్ళాలి, మీడియా ప్రతినిధులందరికీ కూడా అర్థమయ్యే విధంగా పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో, ఈ రోజున నిర్మాణంలో ఎక్కడ జరుగుతుందో, లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆయన సమీక్ష చేసినప్పుడు ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పథకం. అన్యాయంగా నమ్ముకుని నిజంగానే ఇతను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆ విధంగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ప్రజలు నమ్మారు. ఏమైపోయింది ఈ రోజున? ఈ సమాధానాలు తప్పకుండా సంబంధిత శాఖ మంత్రిగా రాంబాబు గారు చెప్పాలి, లేదా రేపు ముఖ్యమంత్రి గారే, ఆయనకు ఒక గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి రాష్ట్ర ప్రజలకి తప్పకుండా నిజాయితీగా వివరించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.